మధ్యకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అయినప్పుడు చాలామంది ఈవెన్ మై ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరినీ కూడా మిల్లెట్స్ తింటున్నాము, చిరుధాన్యాలు తీసుకుంటున్నాము, చాలా డిఫరెన్స్ వస్తుంది, ఇటువంటి అన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ వింటూ ఉంటాం. అండ్ ఫర్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రైస్, వైట్ రైస్ తిన్న అసలు ఎప్పుడు కూడా. సో ఎక్కువగా కొరలు, ఆల్మోస్ట్ లైక్ 2-2.5 ఇయర్స్ నుంచి నా డైట్లో కొరలే ఉంటాయన్నమాట. సో ఇట్లా ఇవి ఈ మిల్లెట్స్ కానీ ఈ చిరుధాన్యాలు కానీ ఫర్టిలిటీకి రిలేటెడ్గా మనం తీసుకుంటున్నప్పుడు అవి ఏ రకంగా ఇంప్రూవ్ చేస్తుంది, హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేస్తుంది, ఎందుకు ఇవి మంచిది, ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది చూసుకుందాం. నేను డాక్టర్ సుజాత వెల్లంకి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ విజయవాడ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ మిల్లెట్స్ కానీ చిరుధాన్యాలు కానీ ఏ రకంగా తీసుకోవచ్చు, ఏమేం రకాలు ఇందులో ఉన్నాయి, వీటిని ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు చూసుకుందాం. మిల్లెట్స్ జనరల్గా ఏం చెప్తారంటే ఒక 7-8 వెరైటీస్ ఉంటాయి వీటిలో. సో ఫాక్స్ మిల్లెట్ కానీ, పర్ల్ మిల్లెట్ కానీ, లిటిల్ మిల్లెట్ అని, వైట్ మిల్లెట్ అని, ఇట్లా రకరకాల మిల్లెట్స్ ఉంటాయి. వీటినే తెలుగులో మనం సజ్జలు, సామలు, కొరలు, జొన్నలు, ఇట్లా రకరకాలుగా మనం పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా రోజు ఒకే టైప్ ఆఫ్ మిల్లెట్ తినాలి అన్నా కూడా అంత ఈజీగా మనం ఫుడ్, రైస్ మనకు ఎక్కువగా రైస్ ఈటర్స్ కాబట్టి మనం రైస్ తింటున్నప్పుడు దాన్ని కంప్లీట్గా ఒక టైప్ ఆఫ్ మిల్లెట్తో మార్చుకోవాలి అంటే చాలా డెడికేషన్, డిటర్మినేషన్ అవసరం అవుతుంది. సో ఒక వెరైటీ తెచ్చుకోవటం కోసం చాలామంది ఏం చేస్తుంటారంటే ఒకరోజు సజ్జలు, ఒకరోజు సామలు, ఒకరోజు కొరలు, ఒకరోజు జొన్నలు, ఇట్లా రకరకాలుగా చేంజెస్ చేసుకుంటూ ఆ వీక్ మొత్తంలో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో వీటిని మనం రాగి జావలాగా కాసుకోవచ్చు, లేదా మనం ఆ సామలన్నీ ఉడకపెట్టుకుని జావలాగా చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు కొరలు ఉన్నాయంటే ఉప్మాలాగా చేసుకోవచ్చు, లేదా రాగి పిండిలాగా చేసుకుని ఇడ్లీస్లోకి వేసుకోవచ్చు, ఇట్లా రకరకాలుగా మనం జొన్నలు రొట్టెలు చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఒక టైప్ ఆఫ్ చాలా రెసిపీస్ ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. అయితే ఇవి మనకి ప్రెగ్నెన్సీకి ఎలా హెల్ప్ అవుతాయి అనేది ఈరోజు చూద్దాం. ఒక స్టడీ చేశారు, మేజర్ మనకి ఫర్టిలిటీకి సంబంధించిన ఒక యుఎస్ బేస్డ్ చాలా ఇదే మేజర్ జర్నల్ అనమాట, ఇండెక్స్డ్ జర్నల్, ఫర్టిలిటీ స్టెరిలిటీ జర్నల్ అంటాము. దాంట్లో ఈ మిల్లెట్స్ మీద ఒక స్టడీ వచ్చింది. సో దాంట్లో ఏంటంటే ఎవరైతే మగవారు రోజు కొరలు తీసుకుంటూ ఉన్నారో ఈ కొరలు తీసుకున్న వాళ్ళల్లో మనకి కంపేర్ చేశారు, దోస్ హూ డిడ్ంట్ టేక్ అండ్ ఎవరైతే తీసుకున్నారు ఇవి అనేది కంపేర్ చేసుకుంటే ఎవరైతే కొరలు తిన్నారో కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఒక 2-3 మంత్స్ వరకు వీళ్ళల్లో డ్రాస్టిక్గా స్పర్మ్ సంఖ్య పెరిగింది, కౌంట్ పెరిగింది, స్పర్మ్ కదలికలు పెరిగినాయి, స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ అనేది చూస్తూ ఉంటాము కొంతమందిలో. సో ఆ డ్యామేజ్ అనేది కూడా తగ్గటం జరిగింది. సో అసలు ఇవి ఎలా ఉపయోగపడతాయి, ఆడవాళ్ళు ఎలా ఉపయోగపడతాయి, మగవాళ్ళు ఎలా ఉపయోగపడతాయి కొరలు మిల్లెట్స్? మెయిన్గా మనకి 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి ఈ కొర ఈ యొక్క మిల్లెట్స్లో. ఒకటి, ఇవి హై ఫైబర్ కంటెంట్. చూడటానికి చాలా చిన్న చిన్న ధాన్యాలే కానీ, చిరుధాన్యాలు, సిరిధాన్యాలు అంటారు కదా, సో చిన్నగా ఉంటాయి కానీ దాంట్లో చాలా విషయం ఉంటుంది. పీచు పదార్థం దండిగా ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది వీటిల్లో, దగ్గర 22-30% ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. రాగులు ఇట్లా వీటిలో అయితే మనకి ఐరన్, కాల్షియం, జింక్ బాగా ఎక్కువ క్వాంటిటీలో కనపడుతూ ఉంటుంది. కొరలు వీటిలో మెగ్నీషియము, మనకి సామలు, జొన్నల్లో ఫాస్ఫరస్, ఇవన్నీ ఇట్లా చిన్న చిన్న మినరల్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మనకు కావాల్సిన మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్. సో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ సెల్స్ మీద పడకుండా అడ్డుగోళ్ళగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మిల్లెట్స్ తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. టాక్సిన్స్ మన బాడీ మీదకి వెళ్ళి మన బాడీ రియాక్ట్ అయ్యి వాటిని డ్యామేజ్ చేయటం ఆ స్టేజ్ వరకు వెళ్లకుండానే ఈ టాక్సిన్స్ని ఒక పక్కని ఒక చోట ఒక గేట్ కీపర్లో వీటిని బయట నుంచి లోపలికి రానియకుండా ఆపేసే ఒక శక్తి ఈ మిల్లెట్స్కి ఉన్నాయన్నమాట. సో ఈ రకంగా ఈ మిల్లెట్స్ అనేవి మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటుంటే ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు చాలా డిఫరెన్స్ వస్తుంది. బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతుంది, ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది, ఎండోమెట్రియం లైనింగ్ యొక్క రక్త ప్రసరణ చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది,
ఎంబ్రియో అటాచ్ అవ్వటం, ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ మంచిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇటువంటి సమస్యలు లేకుండా, న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంతమందికి ప్రెగ్నెన్సీ రాగానే కాళ్ళు పట్టేస్తూ ఉంటాయి, క్రాంప్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క మిలెట్స్ తీసుకోవటం వలన మనకి అటువంటి క్రాంప్స్ అవన్నీ రాకుండా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో మిలెట్స్ని మీ యొక్క డైట్లోకి ఇంక్లూడ్ చేస్తానికి ట్రై చేయండి. కొన్నిసార్లు కొంతమందికి కొన్ని రకాల మిల్లెట్స్ పడవు. సో ఒక 7-8 వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదా, ఏదైనా ఒక వెరైటీ పడలేదు లేదా ఆ పర్టిక్యులర్ మిల్లెట్స్ మీరు తీసుకుంటున్నారు, మీకేమైనా ఎక్కువ డయేరియా అవుతుంది, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఫోర్స్ చేసుకోమాకండి. అది మిస్ చేసి క్విట్ చేసి నెక్స్ట్ టైప్ ఆఫ్ మిల్లెట్ ట్రై చేసుకోండి. Hope you like this video. Thank you very much for watching.